హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మల్లేశ్వరి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో లేపాక్షి టెంపుల్ చూపించబోతున్నాను స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ లేపాక్షి టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ బట్ చాలా బాగుంటుంది ఇందులో చాలా ప్రత్యేకత ఉంది ఇది అనంతపూర్ డిస్టిక్లో ఉందండి హిందూపురం నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది లేపాక్సికి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ జటాయు పార్కు కనిపిస్తుంది అలాగే దానికి ఆపోజిట్లో పెద్ద నంది విగ్రహము కనిపిస్తుంది ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్సే అండి దేవాలయము ఫస్ట్ దేవాలయానికి వెళ్ళండి రిటర్న్ వచ్చేటప్పుడు కావాలంటే ఇక్కడ నంది స్టాట్యూ అలాగే జటాయు పార్కు చూసుకొని వెళ్ళొచ్చు నిదానంగా ఇక్కడ స్టే చేయొచ్చు ఇక్కడ నంది స్టాటర్ దగ్గర మొత్తం పార్క్ లాగా ఉంటుంది స్పేసియస్గా ఉంది బాగా ఇక్కడ అంతా రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు పిల్లలు కూడా బాగా ఆడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మేము బెంగళూరు నుంచి బయలుదేరాము వన్ డే ట్రిప్ అండి మార్నింగ్ వెళ్ళి నైట్ కల్లా రిటర్న్ వచ్చేసేయచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఈ నంది స్టాట అనేది చూడకోకుండా అలాగే వెళ్ళిపోయాము మిస్ అయ్యాము మళ్ళీ సెకండ్ టైం వచ్చాము ఈసారి ఎలాగైనా సరే నంది విగ్రహాన్ని చూసే వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాము అందుకని ఫస్ట్ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఈ నంది విగ్రహము అలాగే దానికి ఆపోజిట్లో ఉన్న జటాయు పార్కు రెండు చూసుకున్నామండి ఆ తర్వాత ఇక్కడ కొద్దిసేపు స్టే చేసాము చాలా బాగుంది ఓన్ వెహికల్ వస్తే ఇంకా బాగుంటుందండి ఓకే అండి ముందుగా లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయును చూసి శ్రీరామచంద్రుడు లే పక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిల్చుందని అందుకే ఈ స్థలానికి లేపాక్షి అని పేరు వచ్చిందని చెబుతుంటారు ఆలయంలో ముందుగా వినాయకుని దర్శించి ఆ తర్వాత వీరభద్ర స్వామి దర్శనం చేసుకుంటారు ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు స్వామి అండి డెబ్బై స్తంభాలతో నిర్మించారు ఈ ఆలయము అందులో ఒక్క స్తంభం మాత్రము వేలాడుతూ ఉంటుంది ఈ స్తంభం కింద నుంచి ఒక సన్నని క్లాత్ని ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు తీయచ్చు అదే మెయిన్ అండి అందరిని ఆకర్షిస్తుంది ఇక్కడ ఇందులో ఇక్కడ ముప్పై అడుగుల ఎత్తుగల ఏడు తలల నాగేంద్రుడు చుట్టుకొని ఉన్నట్టుగా మధ్యలో శివలింగం ఉంటుంది ఈ ఆలయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామేశ్వర స్వామి శివలింగం అలాగే హనుమంతుడు ప్రతిష్ఠించిన హనుమలింగం స్వయంగా వెలసిన పాప నాశేశ్వర లింగాలను దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రము ఆ టైంలో చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి మనకు ఆ టైంలో మనకు దర్శనం సరిగ్గా చేసుకోలేము అందుకని మిగతా టైంలో ప్లాన్ చేసుకోండి బాగా దర్శనం చేసుకోవచ్చు దగ్గరుండి దేవుణ్ణి చూసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు మేమైతే ఫ్రీ టైంలో ప్లాన్ చేసుకున్నాము చాలా టైం స్పెండ్ చేసాము నిదానంగా నీట్గా టెంపుల్ అంతా చూసుకొని ఫుల్ హ్యాపీ అయ్యాము ఈ టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి మొత్తం నిదానంగా నీట్గా చూసేసుకొని రండి ఓకే ఇదే అండి హ్యాంగింగ్ పిల్లరు మెయిన్ ఇది చూడడానికే చాలామంది వస్తుంటారు అదే అందరిని ఆకర్షిస్తుంది ఇక్కడ ఈ హ్యాంగింగ్ పిల్లరు వీడియో మిస్ అయిందండి అందుకే నేను ఫోటో పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఈ టెంపుల్ గురించి మొత్తం తెలుసుకున్నారు కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి చాలా మంచి ప్లేసు చూడాల్సిన ప్లేసేనండి ఈ టెంపుల్ సరౌండింగ్స్లో కూడా హోటల్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి మనం వచ్చినా కూడా ఏమి ఇబ్బంది అనిపించదు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఇంకా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్